ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఉద్యమసింహం థియేటికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది, చాలా బాగా వచ్చింది. అదే ఇంకా ఇప్పటి వరకు మేము సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఓకే చేసుకొని సెన్సార్కి అప్లై చేయడం జరిగింది. సెన్సార్ వాళ్ళు కూడా మాకు యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ వాళ్ళు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పడం జరిగింది, చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మేము సినిమాను March 29 ఈ నెల రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఆ రోజు సినిమా రిలీజ్ చేస్తే అదేవిధంగా ప్రేక్షకులు అందరూ కూడా ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాము. సినిమా చాలా బాగుంది, చేసిన ఆర్టిస్టులకి, తీసిన టెక్నీషియన్స్ కూడా తృప్తినిచ్చింది. సెన్సార్ క్లీన్ యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 2 గంటల 2 నిమిషాలు సినిమా మాది. రేపు ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరిస్తారని భావిస్తూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉద్యమ సింహం ఈ మూవీ ఉద్దేశం వచ్చేసి, అంటే ఉద్యమం జరిగిన కాలంలోని ఒక వ్యక్తి ఆవేదనే కాకుండా ప్రజల ఆవేదనని, ఆందోళనని, ఆర్ద్రతని, ఉద్యమం తాలూకు తీవ్రతని ఈ మూవీలో ప్రస్ఫుటంగా చూపించడం జరిగింది. అలాగే ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను ఇందులో ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక మనుషుల్లోనే కాదు పంచభూతాలలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి ఒక డైనమిక్ పర్సన్. అసలు కేసీఆర్ గారు అంటే ఆయన మాటలకే ఒక బాప్ లాంటి వాళ్ళు. అలాంటి క్యారెక్టర్కి మాటలు రాయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ మూవీకి పనిచేసిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇదంతా ఒక టీం వర్క్ అండి. అదేవిధంగా ఎడిటింగ్ జరిగేప్పుడు ఎడిటర్ నందమూరి హరి గారు 1-4 సార్లు డైలాగ్స్ బాగా రాసేవామని మెచ్చుకోవడం, అంటే పోస్ట్ ప్రొడక్షన్లోనే నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. అలాగే డైరెక్టర్ శ్రీరామకృష్ణ గారికి, సహచర నటీనటులకి ధన్యవాదాలు, నమస్కారాలు. మొట్టమొదటిగా ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్యారెక్టర్ సెలెక్టైజేషన్ చాలా బాగా నచ్చింది. ఎక్కడెక్కడ పట్టుకొచ్చారో ఇంకా కొంతమంది రాలేదు, కానీ ఏ సినిమాలో పాత్రలకి తగినటువంటి రూపురేఖలు, నడవడిక అన్నీ అట్లా సెలెక్ట్ చేశారు. ఎట్లా పట్టుకొచ్చారో తెలియదు, ఎక్కడెక్కడ గ్యాదర్ చేశారో అంత బాగా. అంటే కొద్దిమంది ఇక్కడ ఉన్నవాళ్ళమే, ఇక్కడ లేని వాళ్ళం చాలామందిని ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయేటట్టుగా సెలెక్ట్ చేశారు. అది పెద్ద విజయం ఈ సినిమాకి. విషయం దాగుంది అనుకున్నాను అనమాట. చాలామంది కారుపులు, కేకలు, అసలు ఏం మాట్లాడు, అంత సున్నితంగా పనిచేస్తాడు ఆయన. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. ఉద్యమ సింహం ఈ సినిమా మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఆయన ఉద్యమాన్ని నడిపించారు, మన తెలంగాణ సాధించారు అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రాన్ని మన ప్రొడ్యూసర్ కల్వకుంట్ల నాగేశ్వరరావు గారు చాలా పట్టుదలతో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలని విక్రమార్కుల్లాగా మొత్తానికి ఈ March 28 రిలీజ్ చేయబోతున్నారు. దీంట్లో నేను కల్వకుంట్ల కవిత గారి క్యారెక్టర్, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణ బతుకమ్మ, మన తెలంగాణకి, ప్రపంచానికి ఆడబిడ్డ సత్తాన్ని ప్రపంచానికి చాటిన మన కవితక్క క్యారెక్టర్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అందులోని ఇందులో ఇవాళ మన కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా
మా టీం తరపున నా తరపున కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే కవితక్క గారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తీసుకొచ్చి ఆయన మరిన్ని చిత్రాలు నిర్మిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఉద్యమసింహం టీమ్కి, అలాగే వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఉద్యమసింహం ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. ఈ సినిమాలో నేను లగడపాటి రాజగోపాల్ క్యారెక్టర్ చేశాను. చాలా అనూహ్యంగా, అనుకోకుండా ఈ క్యారెక్టర్ వచ్చింది. రేపు షూటింగ్ అనగా ఈరోజు నన్ను వెతికి పట్టుకున్నారు వాళ్ళు. అంటే ఆ ఫీచర్స్ దగ్గరగా ఉండడం వల్ల ఈ క్యారెక్టర్కు నన్ను తీసుకున్నారు. కానీ అసలు నేను యాక్టింగ్ చేసి చివరి రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ వరకు మా డైరెక్టర్ గారికి కూడా తెలియదు. ఇదే నా మొట్టమొదటి సినిమా అని, నేను ఇంతవరకు ఎప్పుడూ కెమెరా ముందు ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ సినిమాలో నిజంగా కొత్తగా నేను నటించడానికి, అంటే నేను టీవీ మీడియాలో జర్నలిస్ట్గా పాతికేళ్ళ అనుభవం ఉంది నాకు. నేను యాంకరింగ్ కూడా చేశాను. అయితే ఈ క్యారెక్టర్ నటించడానికినో యాంకరింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఒక కెమెరా అలా ఉంటే దానికి తగ్గట్టుగా యాంకరింగ్ చేయడం అనేది. బట్ క్యారెక్టరు, క్యారెక్టరైజేషను, డైలాగ్స్ ఇలా కావాలి, ఇలా చెప్పాలి అని చెప్పే విధానంలో అసలు మా డైరెక్టర్ గారు ఎలా కూల్గా కనిపిస్తారో కెమెరా ముందు కూడా మాతో యాక్టింగ్ చేయించేటప్పుడు అదే కూల్తో అంతే ఇదిగా మాతో పర్ఫార్మెన్స్ చేయించారు. లేకపోతే మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు నాలాంటి వాడు అందులోనూ లగడపాటి రాజగోపాల్ క్యారెక్టర్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ దక్కుతుంది. మా నిర్మాత గారికి ఈ సినిమా ఉద్యమసింహం సినిమా తీయాలనే ఐడియా రావటమే ఒక అద్భుతం. దానికి దర్శకత్వం వహించి దాన్ని మంచి దృశ్యకావ్యంగా మలిచిన మా కృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఊపిరి ఈ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఎంతో కృషి, పట్టుదల, దీక్షతో మన కేసీఆర్ గారు ఎలా చేశారనేది ప్రతి తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తారు, చూడాలి. అంత అద్భుతంగా చేసి తెలంగాణను సాధించుకున్నారు. భావి తరాలకు తెలిసేలాగా ఈ చిత్రం ఇప్పుడు 2019 వచ్చినా సరే ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంగా నిలిచి అందరికీ తెలియజేసేలాగా దీన్ని భద్రపరచాలి. సబ్స్క్రైబ్ సిలీ మాంగ్స్ నెట్వర్క్.